హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ దియోచా పచామీ కోల్ బ్లాక్. దియోచా పచామీ కోల్ బ్లాక్ని రీసెంట్గా ఇండియాలో కనుక్కున్నారు. అది ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పటి నుంచి అది వార్తల్లోనే ఉంది. ఎందుకు అంటే అది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్, రెండవ అతిపెద్ద కోల్ రిజర్వ్, ఇంకా ఏషియాలో అతిపెద్దది, లార్జెస్ట్ కోల్ రిజర్వ్, ఇండియాలో కూడా అతిపెద్దది. ముందు ఇండియాలో దియోచా పచామీని కనుక్కోకముందు జరియా అనేది అతిపెద్దది. ఈ జరియా అనే కోల్ బ్లాక్ జార్ఖండ్లో ఉంది. ఎప్పుడైతే దియోచా పచామీని కనుక్కున్నారో అప్పటి నుంచి ఇదే మన ఇండియాలో అతిపెద్దది, అతిపెద్ద కోల్ బ్లాక్ ఆర్ కోల్ రిజర్వ్. ఈ కోల్ రిజర్వ్ అనేది బీర్బమ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఏంటి అంటే, రీసెంట్గా మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, సో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కలిసి అక్కడ ఈ బొగ్గుని బయటికి తవ్వాలి, అంటే మైనింగ్ చేయాలనే ప్రాజెక్ట్ని చేపట్టాలని అనుకున్నారు. సో అప్పటి నుంచి గొడవలు, అంటే ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఎవరి మధ్య అంటే విలేజర్స్ మధ్య, అంటే ఎస్పెషలీ ట్రైబల్ పీపుల్కి, గవర్నమెంట్కి. అక్కడ ఏం ట్రైబల్ పీపుల్ అంటే సంతల్ ట్రైబల్ పీపుల్, అంటే ఆదివాసీలు, సంతల్ ఆదివాసీలకి, గవర్నమెంట్కి గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కోల్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 3,400 acres విస్తరించి ఉంది, అంటే 3,400 ఎకరాలు. అందులో 1,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ది అన్నమాట, వాళ్ళు ఓన్ చేస్తున్నారు, వాళ్ళ సొంతం. మిగిలినది అంతా కూడా వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, అంటే భూసేకరణ చేయాలి. ఇది ఓన్, గవర్నమెంట్ ఓన్ది ఇది 1,000. మిగిలినది ఏదైతే ఉందో అది వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్, ఎక్విజిషన్ అంటే భూ సేకరణ చేయాల్సి వస్తుంది. ఈ భూ సేకరణ ఎక్కడి నుంచి చేస్తారు, చుట్టుపక్కలున్న ప్లేసెస్ నుంచి చేయాలి. అందుకు గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు భూ సేకరణ చేయడం అంత సులభం కాదు, ఎందుకంటే అక్కడున్న విలేజర్స్ని, అంటే ఆల్మోస్ట్ అక్కడ 12 villages ఉన్నాయి, ఇంతమంది ఆదివాసీలు ఉన్నారు, 21,000 మందిని వాళ్ళు అక్కడి నుంచి తరలించాల్సి వస్తుంది. వాళ్ళకి వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇల్లులు కట్టివ్వాలి, ఉన్న పలంగా వచ్చేయమంటే ఎవరూ రాలేరు కదా. సో అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ మైనింగ్ ఏదైతే ఎక్కడైతే చేపట్టాలనుకుంటున్నారో అక్కడ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ అన్నమాట. ఆ ఫారెస్ట్ ల్యాండ్ని అంతా తీసేసి అక్కడ మైనింగ్ చేయాలి అంటే పర్యావరణానికి హాని కలుగుతుంది. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇంకా డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే మనుషులని ఇక్కడ నుంచి వేరొక ప్లేస్కి తరలించాలి, ఉపాధి చూపించాలి, మళ్ళీ జీవనాధారణం చూపించాలి వాళ్ళకి. సో డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రాబ్లం, ఇంకా అలా చాలా ఉంటాయి. ఈ రెండు మేజర్ అన్నమాట, మెయిన్వి. సో వీటి వల్ల గొడవలు జరుగుతున్నాయి అక్కడ. అప్పటికి ఏంటి అంటే గవర్నమెంట్ నష్టపరిహారాన్ని ఇస్తాము అని చెప్పింది. కంపెన్సేషన్ అంటే పరిహారం. ఏంటంటే 600 square feet గల ఇల్లులు కట్టేస్తాము అని చెప్పి, ఫ్యామిలీలో ప్రతి, అంటే ఫ్యామిలీలో ఎవరో ఒక పర్సన్కి జూనియర్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తాము అని చెప్పారు స్టేట్ పోలీస్లో. ఇంకా మన్రేగా యాక్ట్ కింద
500 రోజులు ఉపాధి చూపిస్తాము అన్నారు. ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ చూపిస్తాము అన్నారు. మన్రేగా యాక్ట్ అంటే ఏంటి? మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం ఇందులో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి ఉపాధి చూపించాలి. అంటే ఇన్ని రోజులకి ఫిక్స్డ్ ఇన్ని రోజులకి ఉపాధి చూపించాలి. ఒకవేళ ఉపాధి లేదు అంటే డబ్బులు ఇవ్వాలన్నమాట. సో అలాగా ఈ 500 రోజులకి ఖచ్చితంగా ఉపాధి చూపిస్తాము, ఉపాధి ఇప్పిస్తాము అన్నారు. అదే కాకుండా 50,000 రూపాయలు కూడా ఒకేసారి ఇస్తాము అన్నారు. ఇంకా ఎకరానికి 1/3 అంటే 1/3 ఆఫ్ అన్ ఏకర్ $10-13 lakhs ఇస్తామన్నారు. అంటే ఎకరానికి 1/3 ఇంత ఇస్తాము అని చెప్పారన్నమాట. దానిని వాళ్ళ భాషలో పర్ బీగా అంటారు. అలానే 5.5 lakhs అంటే 5.5 లక్షలు కూడా ఈ ఖర్చులకు మిగిలిన ఖర్చులకి ఇస్తాము అని చెప్పారన్నమాట. ఇది గవర్నమెంట్ ప్రకటించిన అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు ప్రకటించిన పరిహారం. ఇప్పుడు ఈ దియోచా పచామి కోల్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎందుకు అతి పెద్దది అంటే లార్జెస్ట్, ఏషియాలోనే లార్జెస్ట్ అని ఎందుకు అన్నారంటే అందులో 1,198 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ఉంది. ఇంత ఎక్కువ ఇంత భారీ మోతాదులో అక్కడ బొగ్గు లభిస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ ప్లేస్గా మారింది, ఇంపార్టెంట్ రిజర్వ్గా మారింది. కానీ ఇక్కడున్న ఇప్పుడు ప్రాబ్లం, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ కోల్, ఈ బొగ్గు ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పాను చూసారా, 1,198 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్, అంత బొగ్గు కిందకుంది. దానిని దాని వరకు వెళ్ళాలి అంటే మనం బెసాల్ట్ని దాటుకొని వెళ్ళాలి. బెసాల్ట్ అంటే ఏంటి? అగ్ని రాయి అన్నమాట. అగ్నిపర్వతం నుంచి వచ్చే ఒక నల్ల రాయి, దాన్ని దాటుకొని మనం వెళ్ళాలి. అంటే ఆ బెసల్ చాలా గట్టిది, దాన్ని దాటుకొని వెళ్ళాలంటే మనకి టెక్నాలజీ కావాలి, చాలా డబ్బులు కావాలి. సో ఫారిన్ నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీని తెప్పించి వాడటానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ బెసల్ట్ మధ్యలో ఈ కోల్ ఉందన్నమాట, ఈ బొగ్గు ఈ లోపల ఉంది. సో ఈ టాపిక్కి రిలేటెడ్ నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా మీ సోర్సెస్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.